నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపాలిటీ బస్టాండ్లో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణికులు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండడం గమనించి మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ వేసవి కాలంలో పట్టణంలో వీలైనన్ని చోట్ల మంచినీరు మరియు మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వీటిని ఏర్పాటు చేయుటకు పట్టణంలోని దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కమిషనర్ కోరారు. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఎక్కువ నీటిని త్రాగాలని, దాని వలన వడదెబ్బ లాంటివి రాకుండా ఉంటాయని తెలియజేస్తూ బస్టాండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేకపోయామని తెలియజేశారు. ప్రధానమైన సెంటర్లలో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పాత బస్టాండ్ ఏరియాలో బస్ షెల్టర్ తొలగించిన తర్వాత 2 రోజుల నుంచి గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం బస్సులన్నీ కూడా బస్టాండ్కి వస్తున్నాయి. ఇక్కడ ప్రయాణికులందరూ కూడా మంచినీటి కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ బస్టాండ్ దగ్గర మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. దీన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టణాల్లో ఉండే వ్యాపారస్తులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ముందుకొచ్చి వారు కానీ సహకారం అందిస్తే పట్టణంలో పలు చోట్ల కూడా ఈ విధంగా రాబోయే 2-3 నెలలు కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఉండే వ్యాపారస్తులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ముందుకొచ్చి వారికి సహాయ సహకారాలు అందిస్తే మజ్జిగ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి మా పురపాలక సంఘం తరఫున చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సంప్రదాయాలు ముందుకు రావాల్సిందిగా కూడా కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా వారి ఇళ్లలోనే ఉండి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా తరచుగా ఎక్కువగా నీళ్లు తాగితే ఎటువంటి వడదెబ్బకు వరే అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కువగా నీరు తాగవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా మేము ఏర్పాటు చేస్తున్న ఈ సదుపాయాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.